ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకులు మాటలతో దాడి చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోనే ఉంటే ఇంకెన్ని స్కాముల్లో అడ్డంగా దొరికిపోతారో అని అక్కడి నుంచి విజయవాడకు మకా మార్చేశారంటూ వైకాపా నాయకులు బాబుని విమర్శిస్తున్నారు. వైకాపా నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పేరు ఓటుకు నోటు కేసులో 22 సార్లు ఏసీబీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని, తాజాగా సమర్పించిన నివేదికలోనూ చంద్రబాబు నాయుడు పేరును పదే పదే జోడించారని వెల్లడించారు. తాను ఎలాంటి స్కాములు చేయలేదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నిజంగా ఎలాంటి స్కాములు చేయకపోతే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరూ ఆదిష్టించాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం ఉందని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.